పెన్షన్ల పెంపుపై కురుబ సంఘం యువకుల హర్షం. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో కురుబల ఆరాధ్య దైవం స్థానిక శ్రీ భక్త కనకదాసు విగ్రహం ముందు సోమవారం సాయంత్రం కురుబ సంఘం యువకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిళ్లేని సురేంద్రబాబు గారి చిత్రపటాలను ఏర్పాటు చేసి పాలాభిషేకం నిర్వహించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కురుబ సంఘం యువకులు మహిళలు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ల చిత్రపటములకు పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కటింగ్ చేసి తెలుగుదేశం పార్టీ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల పెన్షన్దారులకు రెట్టింపు నగదును పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని, ముఖ్యంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలో కురుబలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం టీడీపీ మహిళా నాయకురాలు కామాక్షి, గోసి గోపాల్, దేవరాజ్, రామ్మూర్తి, గార్మెంట్స్ ఆరుడప్ప, దేవరాజు, శేఖర్ బాబు, భాస్కర్, మాయలమరస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కోఆప్షన్ మెంబర్ తాహిర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, డాక్టర్ హనుమంతు, సజ్జల రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరిన్ని విశేషాలను కురుబ సంఘం నాయకులతో తెలుసుకుందాం. పథకాల్లో రెండు పథకాలు అమలు చేయడం జరిగింది. ఫస్ట్ది వచ్చి ఫస్ట్ సంతకము డిఎస్సీ పైన సైన్ చేయడం జరిగింది. దానికి మేము నిరుద్యోగులంతా కూడా బిఈడి చేసినటువంటి నిరుద్యోగులంతా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ 4,000 పెన్షన్ 3,000 ఉండేదాన్ని. ఇంతకుముందు కూడా రే చంద్రబాబు నాయుడు 2,000 ఇస్తే దానికి 250-200 అట్లా పెంచుకుంటూ వస్తూ 1,000 రూపాయలు మాత్రమే పెంచినాడు ఎవరు జగన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు ఒకేసారి 3,000 పెన్షన్ పెంచి ఇప్పుడు 4,000 పెన్షన్తో చంద్రబాబు నాయుడు ప్రజల వికలాంగులకి, వృద్ధులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కుందుర్పి గ్రామం, కుందుర్పి మండలం, కళందుర్పి తాలూకు, అనంతపురం డిస్ట్రిక్ట్. ఒక నేను దివ్యాంగుడు, ఒక హార్ట్ పేషెంట్. నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు 6,000 పెన్షన్ పెంచడం జరిగింది. ఎప్పుడు ఏ ప్రభుత్వం కానీ పెంచలేదు, కానీ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ పెన్షన్ పెంచడం జరిగింది. ఇంతకుముందు పెన్షను మాకు 3,000 సమానంగా పంచినాడు. వృద్ధాప్య వితంతు సమానం, ఇట్లా కూడా సమానం చేసినాడు జగన్. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది. అందుకోసం మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దివ్యాంగుల తరఫున. ఓకే, వీడియోలు చూసే రైట్. ఒక 5 నిమిషాలు ఆడ పాస్ పోసినాక పెడతాం సైడ్ కింద పెట్టుకోలేకుంటాం. రైట్ డాక్టర్.